हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो में मैं देन गुरी माटाकोबोना काल सर यह विधा स्क्रीन पैन वाल नंबर वाल पेर तो एना फोटो कैटन अवन फ्रेंड्स इक फोटो यानी गर्ल फ्रेंड फोटो बाय फ्रेंड फोटो पिल फोटो एवं फोटो आना सर विधा सैट्चुकू का सर मोबाइल ओक स्क्रीन पैन विधा कंटन सो विधा फोटो आने का नचने फोटो अच्छे सेटन ओके फ्रेंड्स विधा काल नचने वाला फोटो मोबाइल ओक स्क्रीन पैन कहते దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఎందుకంటే నేను ఎప్పుడొక కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది, మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్ని చూడొచ్చు అన్నమాట। ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు దీని కోసం అయితే ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా। ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేశారు అనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఇక్కడ స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది, ఇక్కడ సింపుల్ గా కింద స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। తర్వాత ఇక్కడ ఓకే అని వస్తుంది, ఓకే పైన ప్రెస్ చేయండి, తర్వాత మీకు ఇక్కడ ఒక బటన్ ఆన్ చేసుకోమని చెప్తుంది అన్నమాట। సో ఇక్కడ సింపుల్ గా బటన్ ఈ విధంగా ఆన్ చేసుకొని సింపుల్ గా బ్యాక్ వచ్చేదాం, తర్వాత ఇక్కడ చిన్న అలో అడుగుతుంది, అలో పైన ప్రెస్ చేయండి। మీరు అలో పైన ప్రెస్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట, ఇదే ఈ అప్లికేషన్కి సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ అన్నమాట। ఈ అప్లికేషన్ లో మీరు చూసినట్టయితే మనకు అదే విధంగా లైవ్ వాల్ పేపర్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఇక్కడ నుంచి మీకు కాల్ వచ్చినప్పుడు ఏది కనబడాలి అనుకుంటే దాన్ని మీరు సెట్ చేసుకోండి, లేదు ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫోటోనే కనబడాలి, లేకపోతే మనం సెట్ చేసుకున్న ఫోటోనే కనబడాలి అని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ కింద చూసినట్టయితే జస్ట్ యాడ్ ఏ ఫోటో అని ఉంది కదా, సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి। సో ఇక్కడ సింపుల్ గా ఫోటో అని అనిపిస్తుంది కదా, ఫోటో దాని పైన ప్రెస్ చేయండి, ప్రెస్ చేయగానే ఇక్కడ మన గ్యాలరీలోకి వెళ్ళడానికి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది। ఇప్పుడు సింపుల్ గా గ్యాలరీలోకి వెళ్ళి ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫటాఫట ఒక ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ఫోటో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మీరు ఈ విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు అన్నమాట। సో ఈ విధంగా నేను క్రాప్ అయితే చేసుకున్నాను, సో ఇక్కడ సింపుల్ గా క్రాప్ అనుంది కదా, దాని పైన ప్రెస్ చేద్దాం। మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట, అంటే మీకు ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఈ ఫోటో ఈ విధంగా చూపిస్తుంది, ఈ ఫోటో కాకుండా మీకు ఇంకా వేరే ఫోటో కనిపించాలి అనుకుంటే ఆ ఫోటోని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు। ఇక్కడ సింపుల్ గా అప్లై అని అనిపిస్తుంది కానీ అప్లై పైన ప్రెస్ చేస్తాను, మీకు ఈ థీమ్ ని విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఒక చిన్న యాడ్ చూడాల్సి ఉంటుంది, ఇక్కడ సింపుల్ నేను వాచ్ వీడియో పైన ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, మనకు ఫైనల్ ఇక్కడ యాడ్ కంప్లీట్ అయిపోయింది, దీన్ని క్లోజ్ చేసేద్దాం, క్లోజ్ చేయగానే మీరు ఇక్కడ కింద చూడొచ్చు అప్లైడ్ అని వచ్చేసింది అనమాట, ఇక్కడ నుంచి సింపుల్ గా బ్యాక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీ మొబైల్కి ఎవరు కాల్ చేసినా సరే వాళ్ళ ఫోటో అయితే మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట, సో మీరు కూడా ఈ విధంగా మీ మొబైల్లో సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చిన్న అప్లికేషన్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి। ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై।